ఈ రోజు మన తెలంగాణ ఉద్యమాల ముద్దుబిడ్డ మన బొల్లపల్లి వేణుకొండల గారు జయంతి కార్యక్రమంలో భాగంగా మన టేకుల సోమారంలో అనాథాశ్రమంలో వికలాంగులకు పనులు పంపిణీ చేయడం జరిగింది. వారి స్వగ్రామం అనాజిపురంలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో తన పాటతో ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో తెలంగాణ సాధనలో తన వంతు పాత్ర పోషించారు. ఆశయాల కోసం మరో తెలంగాణ పోరాటానికి సిద్ధం కావాలి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వవ్యాప్తి ఏకత్ మహాసంఘ్ మాటూరి శివకుమార్ మాట్లాడుతూ వారి కుటుంబానికి ఎలాంటి సహాయం అందించడం జరగలేదు. వారి తమ్ముడు వేణు శ్రీకాంత్కి తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఒక ఉద్యోగం ఇవ్వాలని, వారి కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బండారి సాయి, కందుల భాస్కర్, సునీల్, మనోజ్, మచ్చగిరి, పాండు, వినయ్, సురేష్, సైద్రు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. భువనగిరి జిల్లా అనాజిపురం గ్రామానికి చెందిన మా తమ్ముడు తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ కోసం అన్నిత్యం ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు మన యాదాద్రి భువనగిరి జిల్లాలో కాకుండా మన తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఉరుగుపరుగులిచ్చి తన గానంతో తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన కొండల్ గారికి ఈరోజు కొండల్ గారి జయంతి సందర్భంగా వారి గ్రామం సగ్రామం అనాజిపురంలో భువనగిరి మండలం సగ్రామం అనాజిపురంలో వారి స్థూపం దగ్గర పూలమాల వేసి కొండల్ గారి ఆత్మ శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కొండల్ గారి ఆత్మ ఇక్కడున్న శాంతి చేకూర్చాలని మేము మనస్ఫూర్తిగా 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కార్యక్రమాలు కానీ అనుకోని సంఘటనల్లో ఆయన పరమ పదియడం జరిగింది. కుండలు గారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి చేకూర్చాలని మేము ఇక్కడున్న అందరం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జోహార్లు కొండల్ గారికి, జోహార్లు కొండల్ గారికి, జోహార్లు తెలంగాణ ముద్దుబిడ్డ జోహార్లు కొండల్ గారికి. ఈ కార్యక్రమానికి ఉలిగొండ మండలానికి చెందిన గ్రామానికి ప్రస్తుత గ్రామం నుండి రావడం జరిగింది. కొండల్ గారి ఆశయాలను కూడా ఇక్కడున్న యువత మేము అందరం సాధిస్తాం. నిరుద్యోగాలు ఈరోజు నిరుద్యోగులు అయ్యి ఇక్కడున్న పిల్లలంతా ఉద్యోగాలు లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఈరోజు వీరి సమస్యల గురించి పట్టించుకునే నాదులే లేడు. కావున రానున్న రోజుల్లో కూడా ఈ యువత కూడా మంచి అవకాశాలు రావాలని కూడా కొండల్ గారి ఆశయాలు సాధించాలని కూడా మేము అనిపిస్తాం. జోహార్లు కొండల్ గారి ఆశయాలకు, కొండల్ గారి ఆశయాలను జై తెలంగాణ.